నంద్యాల పద్మావతి నగర్ వద్ద హుసేని ఆలంకు వడ్డీకి డబ్బులు ఇవ్వడంతో హుసేన్ డబ్బులు అడగడంతో ఆలం కుటుంబ సభ్యులు హుసేన్ మధ్య గొడవ జరగడంతో అక్కడికి పోలీసులు వచ్చి స్టేషన్ కు పిలిపించుకొని విచారించారు. అయితే ఈ రెండు వర్గాల మధ్య డబ్బుల వివాదం నెలకొంది. పోలీసులు సర్ది చెప్పారు. అయితే మూడు రోజుల నుండి అప్పు గొడవపై పోలీస్ స్టేషన్ లో పంచాయతీ జరుగుతుంది. సిఐ కొంతమందిపై దురుసుగా మాట్లాడద్దు, సిఐపై చర్యలు తీసుకోవాలని టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. వెంటనే సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసి రెడ్డి, టీడీపీ నాయకుడు ఎండి ఫిరోజ్ అక్కడికి ఇద్దరు చేరుకుని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆవేశ పడితే ఏమి రాదని, శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని వారికి తులసిరెడ్డి న్యాయపరంగా మీకు అండగా ఉంటారని భరోసా కల్పిస్తూ మీకు న్యాయం జరిగేంత వరకు నేను ఉంటానని, మీ సమస్యను ఇప్పుడే పరిష్కారం అయ్యే విధంగా డీఎస్పీ మహేశ్వరరెడ్డితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని వారికి నచ్చజెప్పి టూ టౌన్ నుండి డీఎస్పీ వద్దకు నాయకులందరూ కలిసి డీఎస్పీతో మాట్లాడడం జరిగింది. అయితే డీఎస్పీ మీకు న్యాయం జరిగే విధంగా చేస్తారని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి మాట్లాడుతూ సమస్యను డీఎస్పీ పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం జరిగిందని, ఎవరు కూడా తొందరపాటు పడి గొడవలకు వెళ్లవద్దని, శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని, న్యాయపరంగా మీకే సమస్య వచ్చినా మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సమస్య పరిష్కారానికి కృషి చేసిన తులసిరెడ్డి ఎన్ఎండి ఫిరోజ్ కు కృతజ్ఞత తెలిపారు. ఎవరు పోతే ఏం మాట్లాడారు చెప్పారు, మాట్లాడలేదు కోటింగ్ స్టార్ట్ అవుతుందంట సార్. ఇప్పుడు చేయమని ఎంత మంది చేస్తారా కోటింగ్? చిన్న ఇష్యూ జరిగింది, ఆ ఇష్యూ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కొరకు వచ్చింది. ఎవరైనా కానీ ఇరు పార్టీలను కూడా కూర్చోబెట్టి వాళ్ళకు మర్యాద ఇచ్చి ఏం వాస్తవాలు ఏం జరిగాయని తెలుసుకొని పోలీసు వాళ్ళు మాట్లాడాలా, దుర్భాషలు ఆడకుండా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. చట్టం క్లియర్గా తెలిసిన వ్యక్తులే పోలీస్ వాళ్ళే దుర్భాషలు ఆడితే చట్టం దాని తని పని చేసుకోబోతుంది. పోలీసుల మీద ఇప్పుడు ఎలక్షన్ టైము, ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదుకులు చేయబడతాయి. కాబట్టి కొద్దిగా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఇరు పార్టీలను కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేసి సమన్వయం లోపం లేకుండా చూసుకోవాల్సిందిగా నేను పోలీస్ వారిని వినిపించుకుంటున్నాను. మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను చూస్తున్నాను ఈ సలీంనగర్ కౌన్సిలర్ బాసిత్ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు. ఇట్లా ఇంతకుముందు కూడా ఆయన మా సర్దార్కి ఇట్లానే ఇరికిచ్చాడు. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది ప్రతిసారి ఇదే పని అయిపోయింది బాసిత్కి. నేను ఒకటే అంటున్నాను, ఏంది అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇంకా ఎంత, రెండు నెలల టైమే ఉంది, మీరు చేయండి, ఎంత చేస్తారో చేయండి. దాని తర్వాత మేమేం చేయాలో మేము కూడా చేస్తాము. ఎందుకంటే ఇది చిన్న చిన్న ఇష్యూస్ని ఊరికే పెద్దగా చేసి దీన్ని ఏదో ఇదినట్టు ఎందుకు కూర్చొని మాట్లాడి, అడ్వకేట్లు గారు ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు, చిన్న ఇష్యూస్కి సెటిల్ చేసుకోవచ్చు. దీన్ని అదే పనిగా రాజకీయం తీసుకుపోయి మత కళాలు చేసి వద్దు చేయొద్దు, నంద్యాల ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ టైము, రాజకీయ నాయకులు చాలామంది వస్తుంటారు ఊరికే ఇది చేస్తుంటారు. దానికోసం వద్దు, మంచి ఇది మంచి వాతావరణం నంద్యాలలో. దానికోసం ఏమన్నా ఇష్యూస్ ఉంటే పెద్దలు ఉన్నారు అందరు, నంద్యాలలో అందరు ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, అందరు కూర్చొని ఇష్యూని సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ.
విశాఖపట్నంలో మలికిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కేబుల్ నెట్వర్క్ ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీలో ప్రసారమవుతున్న నంద్యాల న్యూస్ 10 21వ నెంబర్లు ప్రసారం చేయబడుతున్నాయి. ప్రజలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నంద్యాల న్యూస్ 10 మీ రాజేష్. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ నెట్వర్క్ కనెక్షన్ తీసుకుని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హలో నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే